ఈసారి ఒకసారి ఆడే ప్లే చేయరా. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలా. చిట్టు ఉన్నాడా? నా చిట్టు క్లోజ్ని మసుకొని తగలబెట్టకపోతే రాస్తారు. నీవు ఎలా చంపాలి? పదమూడేళ్ళ క్రితం ఒళ్ళు చెమసుకొని నన్ను కొట్టకు. నన్ను కొడతావు? ఎక్కడున్నావు? ఈ మీద అన్ని క్షోభించేస్తా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నావు సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు, కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను ఆడి అడుగుతా నన్ను అడుగుతా? వినిపించలేదు. ఇప్పుడు లావణ్య, ఇప్పుడు ఈ ఆడియో ఎందుకు వినిపించానంటే, నేను ఈ వాయిస్ మీదేనా? నిజమేనా? ఆ వాయిస్ నాదే అండి, బట్ ఆ రోజు మాట్లాడడానికి కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఇప్పుడు తను మాట్లాడింది ఏంటంటే, రాజ్ ఆ సినిమాకి సంబంధించిన హీరోకి మ్యాటర్ లేదు అని అంటుంది. మ్యాటర్ లేదు కాబట్టి ఎవరైతే ఆ అమ్మాయి పేరు చెప్పిందో, నా ఫ్రెండ్ అని చెప్తుందో ఆ వీడియోలో, ఆ అమ్మాయి ఈయనకి మ్యాటర్ లేదనేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వేరే వాళ్ళు రమ్మంటుంది అనేది అలా అర్థం వచ్చేలా కూడా తను మాట్లాడింది. అవును అవును. ఓకేనా? ఏంటి నిజంగానే నిజంగానే ఇప్పుడు ఈ మీ మీ విన్నదానికి ఈ సిచ్యువేషన్కి లింక్ అయిందా ఇప్పుడు? లేదండి, చాలా తప్పు. తప్పదండి, అది కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కాలే. అండ్ అది నన్ను రెచ్చగొట్టి మాట్లాడించిన కాలే. అదేమో నేను ప్రైవేట్గా మాట్లాడుకోలేదు, స్పీకర్ ఆన్ చేసి రాజధాని ముందే మాట్లాడాను. ఇందులో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయండి. ప్రతిదానికి నేను ప్రూవ్ చేసుకోగలను. కాకపోతే ఇప్పుడు రాజధానికి మగతనం లేదా మ్యాటర్ లేదా అన్నదానికి మరి మాట్లాడిన ఆవిడ సంసారం చేసిందో షూట్ చేసిందో ఆవిడకే తెలియాలండి. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ పైన మీరు గత 1.5 మంత్ నుంచి మాల్వి మల్హోత్రాకి సంబంధించి రిలేషన్షిప్ మీ గురించి మాట్లాడారు, తర్వాత మీ ఇంటికి సంబంధించి దాంపత్యం గురించి. ఎందుకంటే దాదాపు మీరు 11 సంవత్సరాలు మేము పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉన్నామని కూడా చెప్పారు. కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ని ఇప్పుడు, ఎందుకంటే సాయంత్రం 4:30కి వీళ్ళు ఈ యొక్క దీనికి సంబంధించి ఒక టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, సాయంత్రం 4:45 ప్రసాద్ ల్యాబ్లో సంథింగ్ అక్కడ ఈ టీజర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. బహుశా ఆ వీడియోలో చెప్పినటువంటి ఆ వాస్తవాలన్నీ ఇప్పుడు అక్కడ ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారా? అదే అనుకుంటారా మీరు? లవణ్య వినిపిస్తుందా? లవణ్య వినిపిస్తుందా మీకు? హలో లవణ్య వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. అదే ఇప్పుడు ఇప్పుడు ఆ వీడియోలో అన్నారు కదా, ఎగ్జాక్ట్గా ఇవాళ సాయంత్రం పూర్తి ఆధారాలతో బయట పెడతామని చెప్పారు కదా ఆ ఆడియోలో, ఆ వీడియోలో. ఇప్పుడు ఆ వీడియోలో అన్నట్టుగానే సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఇవాళ సాయంత్రం 4:45 ఈ టీజర్ కానీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ రిలీజ్ చేయబోతున్నారు. ఓకే. అంటే గతంలో మీరు అన్నారు రాస్తారని సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నేను పలాను రోజు నేను రిలీజ్ చేస్తాను అన్నారు కదా. అవును. దాన్ని ఉదహరిస్తూ దాన్ని ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రమోషన్ కోసం అమ్మాయితో ఈ వీడియో చేయించారనుకుంటారు ఇప్పుడు? 100% అండి. అండ్ ఇప్పుడు ఇందులో రెండు ఉంటాయి. ఒకటి సినిమా పరంగా చేస్తే నా వ్యక్తిగత జీవితాన్ని అందులో హీరో అతను అయి ఉండొచ్చు, బట్ అతను పర్సనల్ లైఫ్లో తీసుకుంటే శేఖర్ భాషతో ఎంత చెండాలం చేయించాడు మీ అందరికీ తెలుసు అండి. ఈ సినిమా ప్రమోషన్లో కూడా నన్ను నా పేరు తీసుకొని వాడుకుంటున్నారంటే సర్వనాశనం అయిపోతారు. నేను మంచి చెప్తున్నాను, ఈ రోజుతో అయితే వదిలేస్తున్నాను అండి. ఇంకొక వీడియో కనుక వాళ్ళు చేస్తే నా ఉసురు వాళ్ళు ఖచ్చితంగా కొట్టుకుంటుంది, ఆ సినిమా ఫ్లాపే అవుతుంది. అవ్వాలని కోరుకుంటాను లావణ్య. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని రాజ్ తరుణ్ సమ్మతించే లేకపోతే రాజ్ తరుణ్ చేయించాడా అని అనుకుంటారా మీరు? లేకపోతే డైరెక్టర్ గారు కాదండి? ఎస్ ఎస్. ఇప్పుడు ఆయన కదా సినిమా, మారుతి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు. ఆయన మరి ఆయన బ్యానర్ ఆయన ప్రొడక్షన్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా ప్రమోషన్ ఇలా యూజ్ చేసుకుంటారా అసలు? అదే కదా, కొత్త హీరోయిన్ పైగా ఆ అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. అవునండి, మరి ఆ అమ్మాయి అయినా ఇలా ఎంకరేజ్ చేస్తుంది అసలు? నిజంగా చెప్తున్నాను సంయుక్త, ఆమె పేరు సంయుక్తనో మరి ఆమె రియల్ పేరు ఏమో నాకు తెలియదు అండి. దిస్ ఈస్ నాట్ గుడ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ అమ్మాయిది ఆ అబ్బాయి చాట్ కూడా రిలీజ్ చేస్తానండి నేను. ఇదే మీడియా సమక్షంగా చెప్తున్నాను.
ఎవరిది ఇప్పుడు హీరో హీరోయిన్ సంబంధించి అంటే హీరో రాజ్ తరుణ్ సంబంధించిన చాట్ కూడా రిలీజ్ చేస్తాను. అవునా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, వాళ్ళిద్దరు కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ సినిమా జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చాట్ కూడా మీ దగ్గర ఉన్నాయంటారు? చాట్ ఉంది, స్టార్ట్ చేశారండి వాళ్ళిద్దరు, స్టార్ట్ చేశారు. ఇద్దరికిద్దరు కేరింగ్ అలాగే కనిపిస్తా ఉంటది, ఇద్దరిద్దరి ప్రేమ అలాగే కనిపిస్తా ఉంటది. ఇంకా అది రిలీజ్ చేయాల్సి వస్తుందండి. ఏంటి ఇప్పుడు ఈ విషయం అంతా మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే జరిగిందా? జరిగినట్టుందండి, మరి నేను మొన్న చూసాను. ఓకే, అయితే ఇప్పుడు మాల్వి మల్హోత్రా సంబంధించిన విషయంలో కూడా మీరు కొన్ని ఆధారాలు రిలీజ్ చేశారు. అవును, పక్కగా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని మీరు చెప్పారు. అవును, ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు వాడుకున్నారు, ఆ వ్యవహారాన్ని మాల్వి మల్హోత్రాని తీసుకుని వచ్చారు. అవును, ఇప్పుడు అదే స్ట్రాటజీ ఇప్పుడు కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఏంటి మిమ్మల్ని ఇక్కడ విలన్గా చూపించాలనా లేకపోతే ఏంటి? నన్ను అంటే నన్ను ఎన్ని విధాలుగా చూపెట్టాలో అన్ని విధాలుగా చూపించేశారండి. ఎంత చెండాలం కాకపోతే కుక్కలతో ఫోటోలు కూడా పెడుతున్నారండి. ఇంకెంతవరకు కించపరచాలని అంటే పోలీస్ అతను హీరో అయ్యాడు, అతనికి సపోర్టర్స్ ఉన్నారు, ఇప్పుడు మారుతి గారు సపోర్ట్ ఉంటారని ఇలా చేస్తున్నారండి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే, టీజర్ కూడా రిలీజ్ కాకముందే మీ మధ్య జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఒక వీడియో రూపంలో ఇప్పుడు పెట్టారు. రేపు సినిమాలో కూడా మీకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇష్యూస్ కానీ ఏమైనా పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? అయ్యో, సో మీకు తెలియని ఇంకొక తెలియని విషయం ఏం జరుగుతుందంటే, ఆర్జీవితో సినిమా చేయబోతున్నాను అని శేఖర్ భాష బయటికి ఒక అతనికి మాట్లాడడం జరిగిందండి నా గురించి. సో నా కథ సినిమా అయితే చేస్తాను శేఖర్ భాష, అందులో హీరో శేఖర్ భాష చేస్తాడండి. అదే మిమ్మల్ని ఈ సినిమాలలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా చిత్రీకరించబోతున్నారు, పైగా దాంతో పాటు డ్రగ్స్ సంబంధించిన విషయాలను కూడా పెట్టి మిమ్మల్ని ఈ రకంగా చిత్రీకరించాలని అనుకుంటున్నారని అనుకుంటా? అవునండి, నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, 11 సంవత్సరాలు ఉన్న మనిషినేనండి నేను, నాకు కూడా నేను మనిషినే. ఇప్పుడు వదిలించుకోవాలి అన్న ప్రాసెస్ లో నన్ను ఇంత చేస్తే నేను ఎలా బతకాలి? ఇంకోటి తను చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఉంది, మస్తాన్ సాయికి సంబంధించి కానీ మీరు మాట్లాడుకున్నది, తర్వాత రాజ్ తరుణ్తో రిలేషన్షిప్ ఉన్నది, తను ఏం చేయలేడు అన్నది, ఇవన్నీ కూడా చెప్తుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా చిత్ర హీరోటికి చెప్పింది రాజ్ తరుణ్ అనుకుంటారా? మరి అసలు ఆ విషయాలు నాకైతే తెలియదండి, నాతో సంసారం చేశాడు, మరి సంసారం మ్యాటర్ లేని అబ్బాయితో మరి మాల్వి మల్హోత్రా ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది కదండి, మరి ఈ అమ్మాయిని అడగాలి మరి మ్యాటర్ ఉందో లేదో, అది సినిమానా నిజంగా మ్యాటర్ లేదా, మరి ఎవరు యుఎస్ ఫ్రెండ్ అని అంటున్నావు ఎందుకు? నువ్వే డైరెక్ట్ గా చెప్పు, మరి అమ్మాయి పేరు సంయుక్తానో ఏమో ఏమిస్తానో మరి. ఓకే, నేను ఒకటి చెప్తాను, ఆల్రెడీ ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ పైన మీరు పోరాటం చేస్తున్నారు, విషయం కోర్టులో ఉంది, ఇప్పుడు రాజ్ తరుణ్ సంబంధించిన సినిమానే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, దాంట్లో మీ వ్యవహారాన్ని తీసుకొచ్చి రాస్తారని పెట్టించాడు అని అనుకుంటున్నారా మీరు? ఎగ్జాక్ట్ అంతే కదండి, సినిమా ప్రమోషన్ అయితే అంతే కదండి, రాస్తారని తెలియకుండా అయితే జరగదు కదండి. అంటే మీరు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? ఎందుకంటే మీ విషయాన్ని వాళ్ళు సినిమా ప్రమోషన్ కోసము అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా తర్వాత పక్కన పెడితే వాళ్ళైతే వాడుకుంటారు ఒక అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం. ఇన్వాల్వ్ చేసి మా కథ ఇన్వాల్వ్ చేసి వాడుకోవడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మా కథ ఇన్వాల్వ్ చేసి వాడుకునే రైట్ వాళ్ళు ఎట్లా లేకుండా చేస్తున్నారో, నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ఆ సినిమా నాశనం.